ఆయనతో పాటు వైసీపీ నేత జయకర్ బాబు గారు కూడా జాయిన్ అయ్యారు. మనం ఒకసారి ఫస్ట్ మనం టీడీపీ నేత జగదీష్ గారి దగ్గరికి వెళ్దాం. జగదీష్ గారు, ఏంటి కూటమి ప్రభుత్వం కనికరించినట్టేనా వాలంటీర్లను? ఖచ్చితంగానండి, ముందు ఎలక్షన్ ముందే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైతే సర్వీసెస్ బాగా చేస్తా ఉన్నారో ఖచ్చితంగా వాలంటీర్ని మేము ఖచ్చితంగా వాళ్ళని తీసుకుంటాము, ఏ విధంగా ఇన్సెక్యూరిటీ కూడా ఫీల్ అవ్వాల్సిన పని లేదని చెప్పారు. దాంట్లో భాగంగానే ఈవేళ మినిస్ట్రీలు ఇచ్చేటప్పుడు కూడా వాలంటీర్స్ కోసం కూడా స్ట్రెస్ వేశారు. ఇవాళ ఏదైతే సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ వీరాంజనేయ స్వామి గారికి ఇచ్చారో అందులో వాలంటీర్స్ అని కూడా క్లియర్ గా ఉంది. అంటే ఎంత ప్రయారిటీ వాలంటీర్స్ కి ఇవాళ తెలుగుదేశం గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇస్తారంటే ఇస్తా ఉంటున్నారు అనేది చాలా స్పష్టంగా ఉంది. తర్వాత 5,000 కాదు 10,000 కూడా ఇస్తామని చెప్పారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏది మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతారు ఖచ్చితంగా. ఇవాళ దట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్, ఈరోజు జరిగింది కూడా. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు సెక్రటేరియట్ వ్యవస్థని వాలంటీర్ని ఇవన్నీ కూడా ఇంతకుముందు మా ఎమ్మెల్యేలు కొండబాబు గారు కానీ రామానాయుడు గారు కానీ మాట్లాడినప్పుడు కూడా చాలా స్పష్టంగా ఉంది కదా, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజలకు ఉపయోగపడుతుందో దాన్ని కంటిన్యూ చేస్తాం. అంతేగాని రివర్స్ పరిపాలన లాగా ప్రతిదీ రివర్స్ చేసే పరిస్థితి అయితే తెలుగుదేశం గవర్నమెంట్ లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అలాంటిది ఏది ఉండదు. అధ్యత వాలంటీర్స్ ఇవాళ ఖచ్చితంగా వందారు. అయితే మా వాళ్ళు మా దీని స్పీచ్ లో కూడా చాలా స్పష్టంగా విన్నాం, కొంతమందిని బలవంతంగా రాజీనామా చేయటం, మళ్ళీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ మిమ్మల్ని వేసుకుంటాం ఆ విధంగా మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా చేశారు. చేసినప్పుడు కూడా కొంతమంది ఈల్డ్ అయ్యారు. ఇవాళ చాలా మంది బాధపడతా ఉన్నారు ఇవాళ ఎందుకు రాజీనామా చేశామనని. అది అంచేత ఈ ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థలో ఒక స్పష్టమైన ఆలోచన ఉంది మా నాయకులకి, దాని ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేయడానికి కూడా ఈ రోజే మళ్ళీ ఇంకా లేట్ లేదు కూడా. మనం ఏదైనా తర్వాత చేస్తామని కాకుండా ఇప్పుడే సోషల్ వెల్ఫేర్ దీంట్లో ఖచ్చితంగా దీనికి కూడా మెన్షన్ చేశారు, స్ట్రెస్ ఇచ్చారు. అంచేత వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమాత్రం ఇది అవ్వక్కర్లేదు, ఎష్యూరెన్సెస్ఏ కాదు, దట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ సార్. రైట్, థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఒక శుభవార్త అయితే చెప్పారు. నిజంగా మీరు చెప్పినట్టుగా ఒకటి ఆల్రెడీ ఒక మంత్రిత్వ శాఖనే క్రియేట్ చేయడము, దాన్ని బాలంజనేయులు గారికి ఇవ్వడము అన్నది ఒకటి ఆలోచించాల్సిన విషయమే. ఖచ్చితంగా వారికి మంచి జరుగుతుందని చెప్పి ఆశిద్దాం. అయితే రాజకీయాలకు అతీతంగా ఉండి ఇవాళ ప్రజల కోసం పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ఉంటేనే బాగుంటుంది. ఓకే, బీజేపీ నేత ఇప్పుడు తిరుపతిరావు గారు ఉన్నారు. తిరుపతిరావు గారు, అందరికీ నమస్కారం. బలరాం గారు, ఎస్ సార్, ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ సంబంధించి మనం ఒక ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఒక 2-3 ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకటి, వాలంటీర్ల వ్యవస్థ ఎక్కడి నుండి వచ్చింది? జన్మభూమి కమిటీలకి రూపులు రేఖలు మార్చి వచ్చినటువంటిది వాలంటీర్ల వ్యవస్థ. ఏదైతే జన్మభూమి కమిటీకి సంబంధించిన దాంట్లో ఈ గౌరవ వేతనం అనేది లేదు, అది ఇక్కడ కొత్తగా వచ్చింది 5,000 రూపాయలు అని చెప్పేసి వీలు పెట్టుకున్నారు. అక్కడ కమిటీలు ఉండేవి, ఇక్కడ ఒక 50 మందికి ఒక వ్యక్తి చొప్పున నియామకం జరిగింది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకుంటే చేసే వర్క్ అయితే ఒకటే, ఆ రోజు జన్మభూమి కమిటీలు అయినా సరే ఇవాళ వాలంటీర్ వ్యవస్థ అనేది. వాలంటీర్ వ్యవస్థ ఏమి వైసీపీ ఎక్కడో కనిపెట్టి తీసుకొచ్చింది ఏమి కాదది, లేకపోతే దాన్ని అప్గ్రేడేషన్ ఇప్పుడు సాధారణంగా ప్రభుత్వాలు మారేటప్పుడు కానీ లేకపోతే అది సేమ్ గవర్నమెంట్ కంటిన్యూటీలో కానీ ఏదైతే ఎవల్యూషనరీ చేంజెస్ ఉంటాయో ఆ చేంజెస్ ఆధారంగా కొన్ని వ్యవస్థల్లో మార్పులు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఉదాహరణకి తహసీల్దార్ వ్యవస్థ ఉండేది, అంటే ఐ మీన్ తహసీల్ వ్యవస్థ, తాలూకాల వ్యవస్థ, దాన్ని పెరుగుతున్నటువంటి జనాభా ఆధారంగా మండలాలుగా విభజించాల్సి వచ్చింది. మేబీ ఇప్పుడు ఆ మండలాలు కూడా రేపు ఎప్పుడైనా మళ్ళీ ఆ వ్యవస్థను కూడా అప్గ్రేడేషన్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత రావచ్చు రాబోయే 5-10 ఏళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నియోజకవర్గాలు ఉన్నాయి, ఖచ్చితంగా మళ్ళీ దాని సంఖ్యను పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, అది రాజ్యాంగంలోనే పొందుపరచబడి. సో ఇదే విధంగా ప్రతి వ్యవస్థ కూడా ఇదేదో మేము తెచ్చాము అనేసి అంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఇవాళ మేము ఉన్నా సరే ప్రభుత్వంలో అది మా బాధ్యత. అప్గ్రేడేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఏ వ్యవస్థ తీసుకున్నా సరే. ఇప్పుడు ఉదాహరణకి మనం తీసుకున్న